పద్నాలుగో అధ్యాయాన్ని మనము మార్చి మార్చి చదువుకుందాం. కొన్ని వచనాలు మధుర సమయాల గ్రంథము 4వ అధ్యాయము మనమందరం కలిసి మొదటి 10 వచనాలు మార్చి మార్చి చదువుకుంటున్నాం. మొదటి 10 వచనాలు అందరం కలిసి అందరం మార్చి మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటున్నాం. మొదటి సమయాలు 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యిరి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయులు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము, రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించునని. శిలోన పంపి అక్కడ నుండి కెరీబుల మధ్య ఆశ్రయుడు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందస్సును తెప్పించి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన అహోబ్నీయును ఫినియాసును అక్కడిని దేవుని మందస్సును వద్ద ఉండి యెహోవా నిబంధన మందస్సును దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయులు దండులు ఈ గొప్ప కేకలు ఏమని యెహోవాను అడిగి యెహోవా నిబంధన మందస్సము దండులోనికి వచ్చానని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడు ఈ దేవుడి చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలడు? అరణ్యం ముందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలార్జుల యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇస్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇస్రాయేలీలు 30,000 మంది కాల్బలము కూలెను. ప్రభు తన వాక్య భాగం దీవించిన గాక. సహాయం నిమిత్తమే ప్రభు వైపు చూసుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి సాయంకాల సమయమున యవనస్తులతో కలిసి నీ వాక్యంను ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. రాగలిగిన యవనస్తులను బట్టి స్తోత్రాలు. ఇంకెవరైనా రావాల్సిన వారు మార్గం మధ్యలో ఉంటే వారిని కూడా సకాలను తీసుకొచ్చి సంపూర్ణమైన భాగం పొందినట్లు సహాయం దాయించి చదవబడిన వాక్యాన్ని విరించి మాకు పంచు. ఏ ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మాకు విడుదల చేయాలనుకుంటున్నావో ఆ నీ ఉద్దేశాలు సంపూర్తిగా నిర్వర్తించుకొని మా జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకోకుండా సహాయం దాయించి ప్రభాను మా జీవితంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి అనుమతిస్తే అందులో ఉన్న గూఢార్థాన్ని అందులో ఉన్న నీ ఉద్దేశాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయం దాయించి మమ్మల్ని నీ చేతిలో చెక్కున్నావు. కంటికి రెప్పవలే కాట్పాడే దేవుడిగా ఉంటున్నావు. మాకు ఏది సంభవించినా అది ప్రభాను అనుమతిస్తే తప్ప ఏది కూడా జరగదు. కాదు అది మేము గ్రహించి సమస్త విషయంలో నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ ప్రకారం మమ్మల్ని మేము సరిచేసుకొని నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సహాయం దయచేయమని అయోగ్యులను శిలోచాటు మరుగుపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కటి వాగ్దానం చేశాడు. అది ఏమిటంటే మీరు అడుగు పెట్టే స్థలం మీకు ఇస్తాను, మీరు ఎక్కడ యుద్ధం చేసినా నేను మీ పక్షంగా ఉండి యుద్ధం మీకు చేయిస్తాను, మీరు నిల్చుండి చూడండి. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ది ఇజ్రాయెల్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇస్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయగా యుద్ధంలో ఓడిపోయి 4,000 మంది ఇస్రాయేలీలు చనిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు దేవుడు అనుమతించాడు? తన ప్రజలైన వారిని ప్రభు ఎక్కడ కూడా తలగా ఉంచాలని చూస్తాడే కానీ తోకగా ఉంచాడు. మీరు ఎవరైనా తల్లిదండ్రులు అడగండి, వాళ్ళ బిడ్డ ఎల్కేజీ చదివినా ఫస్ట్ స్టాండ్ చదివినా ఆ క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే ఆ 40 మంది పిల్లల తల్లిదండ్రులకు మీరు అడగండి ఏమిటమ్మా మీ పిల్లలు అంటే మా పిల్లోడు మా పాప క్లాస్లో ఫస్ట్, మా పిల్లోడు మా పాప క్లాస్లో ఫస్ట్. ఆ 40 మంది తల్లిదండ్రులు క్లాస్లో ఫస్ట్ అయితే మరి ఇంతకు లాస్ట్ ఎవరో నాకైతే అర్థం కాలేదు. ఒకే క్లాస్లో చదువుతున్నారు ఆ పిల్లకాయలు పిలిచి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏమిటంటే వాళ్ళ పిల్లలు ఫస్ట్ క్లాస్ రావు. సో ప్రభు కూడా నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరేది అదే, నీవు నేను బాధలతో ఓటమితో దిక్కుముతో దిగులుతో ఇంకా ఓడిపోయటం ఓటి ఓడిపోయినట్టు ముఖం పెట్టుకొని సెలెక్ట్ కానట్టు ఫెయిల్ అయినట్లు ఎన్ని ఉంటే ప్రభుకు సంతోషం లేదు.
తన ప్రజలు ఎల్లప్పుడూ ఆనందించాలా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మరి ఎందుకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు? హీ వాంట్స్ టు ప్లే విత్ అస్, హీ వాంట్స్ టు ప్లే విత్ అస్. కొంత మనతో చెలగాటమాడడం ప్రభుకి ఇష్టమా? కాదు. మనం కష్టపడటం దేవునికి ఇష్టమా? కాదు. దేర్ ఈస్ అ పర్పస్ ఇన్ అలవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, యుద్ధం చేసేదానికి ఫిలిస్తీన్లతో ఇస్రాయిల్ వెళ్తే 4,000 మంది ఇస్రాయిలు చనిపోతున్నారు, యుద్ధంలో ఓడిపోతున్నారు. ఇది దేవుని నామానికి అవమానం అంటే అవమానం. ఎందుకంటే తన ప్రజలు ఓడిపోతుంటే ఘనమైన దేవునికి నామానికి అవమానం. మరి తనకు అవమానం అయినా సరే ప్రభు ఎందుకు అనుమతించాడు? ఇప్పుడు ఏం జరిగింది, యుద్ధం అయిపోయి అందరూ వచ్చారు, అందరూ పాలెంలో కూర్చోండగా ఈ యొక్క పెద్దలందరూ కూడా కూర్చొని ఒకే ప్రశ్న వాళ్ళందరి మధ్యలో, ఎందుకు నేడు యెహోవా మనలను ఈ యొక్క ఫిలిస్తీయుల ముందర ఓడింపజేశాడు, ఎందుకు ఓడిపోయేటట్టుగా చేశాడు? వై డిడ్ హి మేక్ అస్ టు లూజ్ ద వార్? అందరూ ప్రశ్నే, ప్రతి ఒక్కరి ముఖంలో అదే ప్రశ్న. మన జీవితాల్లో కూడా అంతే. అరే నేను వీసాకు పోయినాను, పక్కన కూడా సెలెక్ట్ అయినాడు, ముందోడు సెలెక్ట్ అయినప్పుడు నాకు ఎందుకు సెలెక్షన్ కాదు? ఇదే ప్రాబ్లం. అయ్యో మా ఫ్రెండ్స్ అందరూ బాగా చదివినారు, నేను వాళ్ళతో కూడా చదివినాను, వాళ్ళకేమో 95%, నాకేమో 88%. వై? చాలామందికి ఈ డౌట్లు వస్తుంటాయి. నేను పరీక్షలు పాస్ అవ్వాలి, నేను ఎంసెట్ ర్యాంక్ రాయాలా, నా ర్యాంక్ ఎక్కడో వచ్చింది, ఎందుకు పనికినంతా ఏవో ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు? వై? సో మనకందరికీ ఈ డౌట్స్ అనుదిన జీవితంలో మనకు వస్తూనే ఉంటాయి. సో వై డిడ్ గాడ్ అలౌ దట్? మనల్ని తలగా ఉంచి ప్రభు ఉన్నతమైన నామం తెచ్చుకోలేదు ప్రభు యొక్క ఆకాంక్ష. బట్ వాట్ మేక్స్ లార్డ్ టు ఎనేబుల్ సంథింగ్ టు హ్యాపెన్ అడ్వర్స్లీ ఇన్ అవర్ లైఫ్? ఎందుకంటే విశ్వాసులైన మనము ఎప్పుడైతే దేవుని చేతిలో మనం చెక్కబడి ఉన్నామో, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ అవర్ లైఫ్. ఏది జరిగినా, చివరికి ఒక చీమ కుట్టినా దోమ కుట్టినా, ఇట్ ఈస్ విదౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద లార్డ్ నథింగ్ విల్ హ్యాపెన్. నేను ఒకసారి బ్యాంకు క్యాష్ తీసుకొని వెళ్ళాను, సంగారెడ్డికి వెళ్ళాను. రాత్రి 1 గంటకి అయింది, ఆ క్యాష్ అంతా అన్లోడ్ చేసి ఆ క్యాష్ అంతా వాటర్లో పెట్టి, ఇప్పుడు రాత్రి ఎక్కడ పోయేది 1 గంటకని బ్యాంకులోనే పండుకున్నా. వారు మంచిగా అరేంజ్ చేశారు, ఆ టేబుల్స్ అరేంజ్ చేశారు, మంచి కొంచెం టేబుల్స్ బెడ్షీట్స్ తీసుకొచ్చారు, వేశారు, పండుకున్నా. పండుకుంటే దోమలు విపరీతం కొడుతూ ఉన్నాయి. నాకు కోపం వచ్చింది, అలసిపోయి వచ్చాను, క్యాష్ తీసుకొని వచ్చాను, అవన్నీ లోపల పెట్టాడు, పెట్టుంటే ఎట్లా పండుకుంటే ఎట్లా రావాలా ఈ దోమలు? అది తెలుసు కదా బ్యాంకులు ఎట్లుంటాయో దోమలు. ఆడు ఎవరు ఆడ సంసారాలు ఎవరు ఉండరు అక్కడ. ఇంక నేను ఇంకా ఆ రాత్రి కొంచెం పొద్దున దాకా పండుకుందామని నన్ను పండుకుంటే దోమలు కుట్టడం విపరీతం కుట్టడం మొదలుపెట్టాను. నాకు కోపం వచ్చింది, ప్రభా నేను ఏమి తప్పు చేశాను నీ దోమలన్నీ నా మీద పంపించిన? అంటే నువ్వు వేరే వాళ్ళు కుట్టమని కాదు, ఏం నేనేం తప్పు చేశాను? ప్రభు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోలేదే, నువ్వు ప్రార్థన చేయలేదే, మరి ఏమి చేయకుండా థ్యాంక్స్ చెప్పకుండా అదట్లా పడుకుంటావు నువ్వు అని ప్రభు ఒక చిన్న హెచ్చరికిస్తే, అమ్మ బాబాయ్ ప్రార్థన చేయలేదని ఇంత బాధ నాకు, సరే వెంటనే ప్రభు క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ప్రార్థన చేసి పడుకుంటే ఆ దోమలు ఏమైనా. సో వై దట్ దోమలు? ఆ దోమలు ఎందుకు దేవుడు అనుమతించాడంటే, ఇట్ ఈస్ విత్ ద పర్పస్ టు హెల్ప్ టు మేక్ మీ టు ప్రే. క్యాష్ విపరీతమైన క్యాష్ అక్కడ ఉంది, ఏ టైంలో ఏ నక్సలైట్స్ రావచ్చు, సంగారెడ్డి ఏరియాలో ఎంతమంది ఉన్నారు, సో డేంజర్. సో ప్రభు దగ్గర సహాయం తీసుకొని ప్రభు నన్ను క్షేమంగా తీసుకొని థ్యాంక్స్ చెప్పే బాధ్యత నాకు లేదా? సో హా అలసిపోయినాను కాదు అని పండుకుంటే, పండుకోనైనా నీకు దోమలు పంపిస్తాను, ఎట్లా పండుకుంటావు చూద్దాం. సో దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కటి అనుమతిస్తున్నాడంటే, ఇట్ ఈస్ విత్ అ లాఫ్టీ పర్పస్, నాట్ యాక్సిడెంటలీ, నాట్ బై మిస్టేక్. సో ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో ఓడిపోయినప్పుడు మరి ఏం చేసి ఉండాలి? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా వాట్ ఈస్ ద ఫాలీ, ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ సమస్య? యెహోషువ అడిగినాడు ఒకసారి, యెహోషువ 7వ అధ్యాయంలో చిన్న ఆయుధేశంతో ఇస్రాయేల్ ఓడిపోయారు, 36 మంది ఇస్రాయేల్ చనిపోయినారు. ఇట్ వాజ్ అ స్మాల్ కంట్రీ విచ్ ఇస్ నథింగ్ ఫర్ ఇస్రాయేల్, సులభంగా గెలవచ్చు వాళ్ళు. ఎందుకంటే రేకులు వారి పోయించి అనా మా యెహోషువతో అంటున్నారు, పెద్ద ఊరేం కాదని అంత గద్దది, ఒక 300 మంది పోతే చాలు, క్లీన్ గుడ్ పారేయచ్చు, అందరూ పోవాల్సిన పనులు. అది రేకులు వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సరే 300 మంది పోయినారు, యుద్ధం చేశారు, యుద్ధంలో ఓడిపోయినారు, 36 మంది ఇస్రాయల్ చనిపోయారు. యెహోషువకు కోపం వచ్చి, ఏంద్రా ఇది చిన్న దేశంతో ఓడిపోవడం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, ఆయన దుమ్ము దూళ్ళ పడి ఆ రాత్రి ఆ రోజు పెద్దలందరూ వేసుకొని దుమ్ము దూళ్ళ పడి, ప్రభువా నీ ఘనమైన నామానికి ఎంత అవమానం జరిగింది, చిన్న దేశంతో ఇస్రాయల్ ప్రజలు ఓడిపోతే నీ నామానికి ఎంత అవమానం, వాట్ ఈస్ దిస్ ప్రభు, ఎందుకు మేము ఈ దేవుడు ఓడిపోయినాము అని ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. హీ వాస్ క్రైయింగ్ అన్ టు ద లార్డ్, ఉపవాసం ఉండి దుమ్ము దూళ్ళలో పడి గోనె పట్టు కొట్టుకొని ఆర్చిస్తే ప్రభు ఒకే మాట అన్నాడు, ఇస్రాయేలీలు పాపం చేశారయ్యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. మరి ఎవరు చేశారు పాపం మనకు అందరూ తెలుసు, సండే స్కూల్ టీచర్స్ ఎవరండి, ఎవరది?
ఇప్పుడు ప్రభు డైరెక్ట్ గా ఆకాన్ పేరు చెప్పేసి, వాట్ జాషువా, ఆకాన్ ఘోరమైన పాపం చేశాడు, దొంగతనం చేశాడు, మోసం చేశాడు, బికాస్ ఆఫ్ హిమ్ ఆల్ ఆఫ్ యు హావ్ లాస్ట్ అని చెప్పుంటే ఎంత బాగుండేది. ప్రభు చెప్పలే, ఎందుకంటే ఏముందో ఆకాన్ అక్కడ అవిధేయత చూపించినా, దొంగ పని చేసినా, శపితమైన వస్తువు తీసుకున్నా, స్టిల్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిమ్ ఇస్ సో మచ్. అందుకే ప్రభు ఏం చేశాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు అని చెప్పాడు. అంతే, ఆకాన్ చేశాడు చెప్పలే. సీ ద లవ్ ఆఫ్ అవర్ గాడ్. సో యుద్ధంలో ఓడిపోయేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఎందుకు ఆకాను సరి చేసుకునేదానికి, ఆకాను క్షమాపణ కోరుకునేదానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆకాను నిజంగా దేవుని భయం కలిగిన వాడైతే, నిజంగా దేవుని చూసి ట్రెంబ్లింగ్ ఇచ్చేవాడైతే, వెంటనే తాను చేసిన తప్పిదాన్ని యెహోషువ దగ్గరనో దేవుని దగ్గరకు ఒప్పుకుంటే అసలు ప్రాబ్లం ఉండేది కాదు. బట్ వాట్ ఆకాన్ థాట్ తిన్నా, ఎవరు పట్టుకుంటారులే మనల్ని. ఎందుకంటే మనం కాలేజీలో చేసే పనులు, ఏ మన బాయ్ ఫ్రెండ్ మన గర్ల్ ఫ్రెండ్ ఇవంతా చెట్ల కింద ఆ సందుల్లో ఈ బొందుల్లో ఎంత చెల్తాయి కోయినాయి దేకరాయ్యా, ఎవరు చూడటం లేదు, సంఘం ఎక్కడో ఉంది, పెద్దలు ఎక్కడో ఉంటారు. సో మనమేమనుకుంటామంటే మనం చేసేది ఎవరు చూడటం నో ప్రాబ్లం, ఎవరు చూడకపోయిన పనులు, కానీ ప్రభువు చూస్తున్నాడు. ఆ భయం మనకు ఉండాలా. సో ఆకాన్ ఏమనుకున్నాడు, నేను అన్ని తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ భూమిలో పాతి పెట్టాను, టూ ఇంటెలిజెంట్ ఫెలో నన్ను ఎవరు పట్టుకుంటాడులే. సో హీ నెవర్ గేవ్ అ థాట్ అనుకున్నాడు. కానీ ప్రభు ఇస్ కన్సర్న్ దట్ సిన్ వాట్ హియర్ సన్ హెస్ బ్రాట్ గ్రేట్ లాస్ టు ఇస్రాయేల్. ఇస్రాయల్ ప్రజలకు ఎంత నష్టం తీసుకొచ్చినానికి గౌరవం చేసుకోలే. ఎందుకంటే నువ్వు ఒకసారి యేసు క్రీస్తు ప్రభుని నమ్మినావంటే యు నో వాట్ ఇస్ యువర్ స్టేటస్. నువ్వు ఒక సజీవ రాయిగా దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయంలో, ఆత్మీయ మందిరంలో నువ్వు కట్టబడుతున్నావు. సో ఆ ఒక్క రాయి చిన్న లీక్ అయినా, ఆ ఒక్క రాయి ఒక్క ఇంటికి లీక్ అయినా మందిరంలో అంతా నీళ్లు పడుతుంది. సో ప్రభు నీకు ఇచ్చిన బాధ్యతను ఎట్లంటే, ఎక్కడున్నా సరే యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సిన్ అండ్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ద సార్వత్రిక సంఘ మెంబర్, యూనివర్సల్ సంఘంలో ఒక సజీవ రాయిగా దేవుడిని నమ్మర్చాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులు పాపం చేశారు అన్నాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళంతా చూసాం, మనకు బాగా తెలుసు ఆకాన్ని ఎట్ట పట్టుకున్నారు, చివరికి రాళ్ళతో ఎట్లా కూర్చున్నారు, చివరికి ఎట్లా ఆయన కాల్ చేశారు, ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలే. సో వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే, అక్కడ వాట్ ఈస్ ద థాట్ అంటే, ఇఫ్ యు గో టు ద లార్డ్, లార్డ్ ఎందుకు నేను ఈరోజు ఓడిపోయాను ప్రభా, ఎందుకు నేను ఈరోజు సెలెక్ట్ కాలేదు ప్రభా, ఎందుకు నా వీసా రిజెక్ట్ అయింది ప్రభా, ఎందుకు ఇవన్నీ కూడా మనకి ఎప్పటికీ జరిగినప్పుడు ప్రతికూలంగా వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ అంటే, టు ఇమీడియట్లీ గో టు హిమ్ ఆన్ నీస్ అండ్ ఆస్క్ ద లార్డ్, లార్డ్ వాట్ ఈస్ దట్ యు వాంట్ మీ టు డూ. ఆ యొక్క పౌలు మారు మనసు పొందినప్పుడు, ఆ యొక్క వెలుగు, గొప్ప వెలుగు అతను చూసినప్పుడు అతను చేసింది ఏమిటంటే, ప్రభా వాట్ ఈస్ దట్ యు వాంట్ మీ టు డూ, నన్ను ఏం చేయమంటావు ప్రభా, దట్ ఈస్ ద క్వశ్చన్ వి హావ్ టు ఆస్క్. కానీ ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వీళ్ళు ఏమి చేయాలో ప్రభు అడిగినట్టు ఎక్కడ లేదు. దే హావ్ నో బడీ బాదర్ టు ఎక్వైర్, ప్రభు దగ్గర విచారిస్తాం ప్రభా ఎందుకు జరిగింది అని ఎవరు కూడా అడగలే. దే వర్ డిస్కసింగ్, ఏమని డిస్కసింగ్ అంటే, నేడు యెహోవా మనల్ని ఎందుకు ఓడించను. అప్పుడు ఒక బ్రదరు, చాలా సెన్సిటివ్, చాలా తెలివైన, చాలా ఆత్మీయుడైన బ్రదరు ఒక సజెషన్ ఇచ్చాడు. అందరూ అడుగుతున్నారు అదే ప్రశ్న, బట్ నో రిప్లై. ఒక బ్రదర్ మంచి రిప్లై ఇచ్చాడు. ఏం చెప్తున్నా అనా, మీరు అనా మీరు మరీను టూ మచ్ చేస్తున్నారన్నా. మనము శిలోహలో దేవుని మందసం పెట్టాం, అవి ఉంది తెలుసు కదా. మందసం వాడు పెట్టేసి ఈడ మనం స్టైల్గా యుద్ధం చేస్తే ఎట్లా గెలుస్తారన్నా, ఏమన్నా బుద్ధి అన్నా, ఏమన్నా కొంచెం జ్ఞానం ఉందన్నా. ఒక బ్రదర్ మంచి సజెషన్ ఇచ్చాడు. ఎవరికైనా చూస్తే చాలా సమంజసం, కరెక్టే. మందసం ఏమో శిలోహలో ఉండిపోయింది, ఇక్కడ నువ్వు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తే దేవుని సన్నిధి లేకుండా, దేవుని మందసం లేకుండా యుద్ధం ఎట్లా గెలుస్తారన్నా. ఏమిటన్నా మీరు ఇంత పెద్దలు అన్నారు, ఏష్టన్నా మీ వల్ల. ఇంకా పెద్దలకందరికీ కరెక్ట్ కదా, దేవుని మందసం వాడు పెట్టుకొని మనము ఇక్కడ యుద్ధం చేస్తే ఎట్లా చేస్తాం. విదౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ విన్ ద వార్. ఓకే 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 అయ్యా, నువ్వు చెప్పింది చాలా సంతోషం, ఐమ్ వెరీ హ్యాపీ. సరే సరే, మనుషులు పంపించి ఇప్పుడు అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి మందసాన్ని తెప్పించండి అని పంపించాను. పోయినారు కొంతమంది, పోయేసి మందసాన్ని తెస్తే ఆహా జనాలు ఏమి సంతోషమో. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బాగా హృదయంలో బాగా నాటుకుపోయింది. ఇంతకుముందు మందసం లేకుండా మనం కొట్లాడినాం, పోరాడినాం, యుద్ధం చేసినాం, వి హావ్ లాస్ట్. ఇప్పుడు మందసం వచ్చింది, నౌ విల్ సీ ద ఫన్. ఒరే ఫిలిస్తీన్లారా చూద్దాం. ఇంకా వచ్చింది, ఇంకా వాళ్ళకంతకు రోషం, గంభీరంగా ఎరిగెత్తి గంతులేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. ఏయ్ దేవుడి సన్నిధి వచ్చేసింది. ఓ పక్కన దండులో ఉండే ఫిలిస్తీన్లకు వినబడింది, వారు అరే బాబు
ఏం దగ్గర అరుపులు ఏమిటంటే, ఏం లేదు బా, ఇంతసేపు మందసం లేదు కదా, అందుకే మనం గెలిచేసినాం, 4,000 మందిని చంపేసినాం అన్న. ఇప్పుడు మందసం వచ్చింది, వాళ్ళకు సంతోషం. ఇప్పుడు ఫిలిస్తీన్లు భయపడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసేటువంటి ఆర్భాటం కాదు, ఆ ఇజ్రాయెల్ చూసి భయపడి కాదు, ఇజ్రాయెల్ దేవుడు చూసి భయపడుతున్నారు. అమ్మో, ఈ దేవుడు మహాశూరుడు, ఈయన మహాయుద్ధశూరుడు, ఈయన గొప్ప దేవుడు, ఐగుప్తులు తెగులు తెప్పించాడు, ఎర్ర సముద్రం ఎరగజేశాడు, ఓ ఆయన పగట్లో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం, ఓ అటువంటి దేవుడు చేశాడా అని వారు భయపడడం మొదలుపెట్టారు. సరే మనం ధైర్యం తెచ్చుకుందాం, కమా అనేటప్పటికీ ఈసారి ఏమైందంటే, ఇజ్రాయెల్ యుద్ధానికి పోయినారు. ఎందుకంటే దేవుని యొక్క మందసం తీసుకొని పోయినారు. పోయి యుద్ధం హోరా హోరిన సాగుతుంది. ఏమి రిజల్ట్ అంటే, మందసం ఉండగా 4,000 మంది చనిపోయినారు. ఇప్పుడు మందసముతో పాటు యుద్ధం చేసేది పోతే 30,000 మంది ఇజ్రాయేలీలు చనిపోతున్నారు. ఫిలిస్తీన్లు ఒకటి కూడా చాలు. ఇప్పుడు మనకి ఒక పెద్ద డౌట్ వస్తాడు, అరే వాట్ ఈస్ దిస్ యా, మందసం లేనప్పుడే బాగునిదే, 4,000 మంది తెచ్చారు, ఇప్పుడు మందసం పెట్టుకొని 30,000 మంది చనిపోయినారు. వాట్ హ్యాపెన్ అవర్ గాడ్, ఓ లార్డ్ యు లాస్ట్ యువర్ పవర్, యు ఆర్ నో మోర్ గాడ్, వై యూ డోంట్ హ్యావ్ కన్సర్న్, ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయా? ఎందుకంటే మందసం లేకుండా 4,000 మంది చనిపోవడం ఏమిటి? మందసం పెట్టుకొని వీళ్ళు యుద్ధానికి స్టైల్గా పోయి ప్రభు మీద ఆధారపడి 30,000 చనిపోవడం ఏంటి? ఓ ఇట్ వాస్ అ గ్రేట్ హారబుల్ ప్యాథటిక్ కండిషన్. ప్రియమైన వాళ్ళారా, వాట్ ఎవర్ మే బీ ద రీజన్, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న ప్రతికూలమైన పరిస్థితి అనుమతించినప్పుడు నువ్వు వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ఏమి ప్రాబ్లం అని ప్రభువును అడగడము, అది సమంజసం. కొన్నిసార్లు దేవుడు ఒక ప్రాబ్లము నీలో చూసి నీవు తిరిగి ఆ ప్రాబ్లం సెటిల్ చేసేది నీకు అనుమతిస్తే నువ్వేం చేస్తావు తెలిసినా, ఇప్పుడు నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలా, మారు మనసు పొందాలా అని దేవుడు నీకు బయలుపరుస్తాడు. దానికోసం నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం తీర్మానం చేసుకుంటావు తెలిసినా, ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని సంఘానంద పిలిచి చికెన్ బిర్యానీ మటన్ కుర్మా ఇస్తే బాగుంటుంది మమ్మీ, బాగుంటుంది డాడీ, లేదా నువ్వే జీతగాడు అయితే అవును చేస్తే బాగుండు. అప్పుడు సంఘం అంతా ఏమనుకుంటుంది తెలుసా, ఆహా ఈ సిస్టర్ ఈ బ్రదరు ఎంత భక్తి, ఎంత వినయము, దేవుడు అంటే ఎంత భయము, సంఘస్థులు అంటే ఎంత ప్రేమ, చూడు మన ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి చికెన్ బిర్యానీ అంట మటన్ కుర్మా అంట పెట్టారు, అబ్బా సంఘం అంతా మెచ్చుకుంటారు. అది దేవుని చిత్తమా? దేవుడు నీకు ప్రతికూలమైన పరిస్థితి అనుమతించింది, నిన్ను సంఘాన్ని పిలిచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టమని పిలిచింది, నీలో ఉన్న తప్పిదా నువ్వు సెటిల్ చేసుకొని అది చేసుకోకుండా నేను అంత చేస్తాను, ఇంత చేస్తాను, దివారాత దేవుని మందిరంలో పనిచేస్తాను, నేను దుమ్ము దులిపేస్తాను. వాట్ డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. ప్రభు నీకు ఏది బయలుపరుస్తాడో, ఏది చేయమని చెప్తాడో నువ్వు అదే చేసుకోవాలా. మరి అది నీకు ఎట్ట తెలుస్తావు అంటే, యూ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్, ప్రభువా నేను ఫెయిల్ అయినాను, వెంటనే ప్రభు దగ్గర పోయి ఎందుకు ప్రభా ఫెయిల్ అయింది, ప్రభు నువ్వు ఫెయిల్ అయిందానికి రీజన్ చెప్తాడు నీకు. నువ్వు అట్ట కాదు, నేను ట్యూషన్ పెట్టుకుంటా, డబ్బులు మారేస్తా, ఆ ఫెయిల్ అయిన వాడు ఎవరు ఫెయిల్ చేశాడో వాడికి ఒక 50 మొఖాన కొడతా అంటే యూఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమిటంటే, అంతకుముందు 10 మార్కులు తక్కువతో ఫెయిల్ అయింటావు, మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు అప్లై చేసుకుంటే మేబీ 30-40 మార్కులు తక్కువతో ఫెయిల్ అవుతాయి. దట్స్ వాట్స్ గోయింగ్ టు బి ద రిజల్ట్. ఎందుకంటే యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అదే చేశారు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏమిటంటే, అందుకే ఒక చక్కటి మాట ఆశించాడు. ఆ యొక్క మందసం తెచ్చేదానికి పోయేటప్పుడు అక్కడ ఎవరు పోయినారంట చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనములో ఏలీ యొక్క 2 కుమారులైన హొప్నీయు ఫీనియాసులు అక్కడనే దేవుని మందసము నమ్మొద్ద వాళ్ళు ఉండేరి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు 4,000 మంది చనిపోయేదానికి అనుమతించాడు అంటే, ఆ 4,000 మంది చనిపోయినప్పుడు వెంటనే పెద్దలు ప్రభు దగ్గర విచారించుంటే ప్రభు వెంటనే ఆకాను పాపము చేశాడని ఎట్లా చూపించాడో అట్లే హోప్ని ఫినియాసులు పాపం చేశారు. దే ఆర్ లివింగ్ ఇన్ సిన్ అండ్ దే ఆర్ టు బి ట్రీటెడ్, దే ఆర్ టు బి డ్వెల్ట్ విత్. ఎందుకంటే పాపము చేస్తూ నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించలేవు. దోవర్ గాడ్ ఇస్ పవర్ఫుల్, దోవర్ గాడ్ ఇస్, ఆయన శక్తిని ఎవరు తగ్గించలేరు, కానీ ఆయన శక్తిని మన జీవితంలోకి అనువర్తించుకునేదానికి మనం శక్తిహీనులు అయిపోతాం. సో హోప్ని ఫీనివాసం వాళ్ళు చేసిన పాపాలు మీరు 2వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక చూడండి, ఇంట్లో ధ్యానించండి, ఎందుకంటే హోంవర్క్ కొంచెం ఉండాలి. సో వారు అటువంటి వారు యెహోవా పక్షంగా యుద్ధం చేస్తే హౌ డు యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు విన్ ద వార్? సో ప్రభు క్లియర్గా చూపించాడు హోప్ని ఫీనియాసులు అనేది వాళ్ళకి తెల్ల పెద్దలకు.
దానివల్ల ప్రభు ఏం చేశాడు, హీ హాస్ టేకెన్ ద లా అండ్ ద రాన్ ఇన్ ద హిస్ హ్యాండ్. అని ఇప్పుడు ఏం చేశాడు, ఆ యుద్ధంలో 30,000 మంది ఓడిపోయినారు. ఇంకా ఏమని రాసిందంట అక్కడ చూడండి, 11వ వచనంలో అందరం కలిసి చదుదాం. మరియు దేవుని మందసము పట్టబడేను అధికాకను హోప్ని ఫినిహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హత్తు లైరి. ఎన్నిసార్లు గద్దించిన లోబడలని వారికి హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. సామెతల 28:1 హఠాత్తుగా వస్తుంది. నీకు అనేక సార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చుండొచ్చు, నువ్వు దాన్ని సద్వినియోగపరచుకోకుండా ఆ కేర్ నాట్ ఏంలే అన్నామంటే ఇదే విధంగా వారు ఆ 4,000 మంది చనిపోయినప్పుడు వెంటనే వారు మేల్కొని హోప్ని ఫినిహాసును సరైన విధానంలో తీర్చుంటే ఆ 30,000 మంది చనిపోయి ఉండేవారు కాదు, దేవుని మందసం పట్టబడేది కాదు, ఆ హోప్ని ఫినిహాసును చచ్చి ఉండేవారు కాదు. సీ ద లాస్ దే గాట్ బికాస్ ఆఫ్ ద డిసోబీడియన్స్. సో నేను ఆ జీవితంలో నేర్చుకోవాలి గొప్ప సత్యం. మరి చాలాసార్లు మనం అనుకుంటాం ప్రభు ఏమన్నా నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడా, ప్రభు ఏమన్నా శక్తిహీనుడా, ఆ మందసానికి ఏం పవర్ లేదా. జస్ట్ రిమెంబర్, చూద్దాం 5వ అధ్యాయంలో మందసానికి పవర్ ఉందా లేదో ఒకసారి చూడండి, అందరం కలిసి చదువుకుందాం. చూద్దాం మందసానికి పవర్ ఉందా లేదో చూసుకుంటే మనకు డౌట్, ఎందుకంటే చాలామంది డౌట్ వస్తుంది, మందసం తెచ్చుకొని కూడా వారు గెలవలేదు, మరి దేవుడు ఎందుకు మనకు సహాయం చేయనప్పుడు అంటారు, దేవుడు ఎందుకు సహాయం చేయలేదు, దేవునికి శక్తి ఉందా లేదో చూడండి. ముందు చూడండి మందసానికి చూద్దాం అందరం కలిసి, మొదటి సమయ గ్రంథము 5వ అధ్యాయము 1-4 వచనాలు మార్చి చదువుకుందాం. ఫిలిస్తీయులు దేవుని మందస్సమును పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్టోదునకు తిరిగి తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా దాగోను ఇదిగో దాగోను యెహో మందస్సం ఎదుట నేలను పోర్లబడి ఉండెను, కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయం లేవగా దాగోను యెహో మందస్సం ఎదుట నేలను పోర్లబడి ఉండెను, దాగోను యొక్క తలయు 2 అరచేతులు తగివేయబడెను, గడప దగ్గర పడివేయబడెను, వాడేమో మొండెం మాత్రము వానికి మిగిలి ఉండెను. చూడండి ఇస్రాయేలీలకు దేవుని భయం ఉందో లేదో అది మనకు తెలియదు బచ్చు, కానీ ఫిలిస్తీన్లకు మాత్రం మన దేవుడి అంటే చాలా భయం. ఫిలిస్తీన్లు అన్యులు, మారు మనసు లేని వారు, కానీ వాళ్ళు మన దేవుడిని ఎంత గౌరవిస్తున్నారంటే మొట్టమొదటి గొప్ప దేవుడు ఆయన, యుద్ధశూరుడు ఆయన, మహాదేవుడు అని వారు 4వ అధ్యాయంలో చూశారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో వచ్చేటప్పటికి వారు ఎప్పుడైతే మందసాన్ని పట్టుకున్నారో వాళ్ళు తీసిపోయి ఎక్కడన్నా వారైన తీసిపోయి పెట్టడం వాళ్ళ దేవుడు మనకి ఎందుకని చెప్పలే, తీసుకుపోయి వారు దేవత గుళ్ళో పెట్టారు, దాగోను దేవుడు గుళ్ళు. అంటే సీ ద రెస్పెక్ట్ దే హ్యావ్ ఫర్ అవర్ గాడ్. మందసాన్ని జాగ్రత్తగా లోపల పెట్టారు, తలపేసుకున్నారు, వెళ్ళిపోయారు. పొద్దున్నే చూస్తే ఆ యొక్క దాగోను వాళ్ళ దేవుడు వాళ్ళ విగ్రహము ఆ మందసం మీద ఇట్లా ముందు పడిపోయింది. వాళ్ళు ఎందుకు పడిందో ఏమో వాళ్ళకి అర్థం కాదు, బహుశా గాలికి పడిపోయిందేమో, లేదా గుళ్ళల్లో ఆ టెంపుల్స్లో ఎలకలు పనికొక్కలు ఉంటాయి కదా అవి ఏమైనా పడేసాయేమో. సో ఏదో మళ్ళీ తిరిగి లేపుతారు, లేపి నిలబెట్టేసి మళ్ళీ పోయినారు తాళం వేసుకొని. ఈసారి వచ్చేటప్పటికి బోర్లు పడడం కాదు కానీ చేతులు మొండెమో కాళ్ళు అన్ని ముక్కలు ముక్కలు అయిపోయి చెత్తగా పడి ఉండాలి. ఎందుకు అంటే మన దేవుడి యొక్క పవర్ఫుల్, దేవుని ఎదుట ప్రతి మోకాలు నమస్కారం చేయాల్సిందే, వంగాల్సిందే, అది ఏ దేవుడైనా సరే ఏ దేవత అయినా సరే, దే హావ్ టు బౌ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ గాడ్. ఆ మందసం ఎదుట ఆ సాకులు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తారు. సో మన దేవుని శక్తి తగ్గలేదు, కానీ నీవు యొక్క అపనమ్మకం వల్ల, నీ పాపపు జీవితం వల్ల దేవుని శక్తి మన జీవితంలోకి అన్వర్తించుకోలేకపోతున్నా. ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా డిస్పెన్సరీకి వెళ్ళి లేదా మెడికల్ షాప్కి వెళ్ళి అయ్యా నాకు బాగలేదు మందు ఏమిటి ఇచ్చేస్తాడా, ఆయన దగ్గర అన్ని రకాల మందులు ఉంటాయి, నాకు బాగలేదు అయ్యా మందులు అంటే ఏమంటాడు తెలుసా, అమ్మా అయ్యా పోయి డాక్టర్ చూపించుకో, టెస్టులు చూపించుకో, నీకు ఏమి రోగమో కనుక్కోనరా నేను మందు ఇస్తానంటాడు. అంతే కదా, ప్రభుత్వమేదే నువ్వు ప్రభు దగ్గర పోయి నీ సమస్య ఏంటో క్లియర్గా తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి, కానీ ప్రభు నన్ను కనికరించు నాది ఏం చేయాలో తెలుసక నువ్వు దిక్కులు దోచుకొని అక్కడికి ఎక్కడికో ఆ ఎల్డర్ ఇచ్చిన అడ్వైజ్ను పాటించినట్టు మనం ఉంటుంది. ఆ ఎల్డర్ ఇచ్చిన అడ్వైస్ చాలా చక్కగా ఉంటుంది, అది వాక్యానుసారంగా ఉంది, బిబ్లికల్గా ఉంది, దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్లుంది, అన్నీ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. కాబట్టి దేవుడి శక్తిని మనం ఎవరూ తగ్గించలేము, ఆ శక్తిని తగ్గించే అధికారము నీకు నాకు లేదు, బట్ ఆ శక్తిని మన జీవితంలో అన్వర్తించుకునేదానికి మనం అన్ఫిట్. అందుకే ప్రభు మనకు నిస్సహాయుడుగా, ప్రభు మనకు పవర్లెస్గా కనబడుతుంటాడు, బట్ హీఈస్ నాట్ పవర్లెస్. ఇక్కడ చూడండి ఆ దాగోను ఆ యొక్క మందస మీద సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ దాగోను అక్కడ వారి దగ్గర ఉండడం వల్ల గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్.
ఎందుకంటే ప్రభు తన ప్రజలతో తన వారితో హీ వాంట్స్ టు లివ్ హ్యాపీలీ. దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్. అందుకే ఆయన పేరు ఇమానుయేలు. ఇమానుయేలు అంటే తన ప్రజలతో తన మధ్యలో ఉండేవాడు. ఇప్పుడు పోయి ఫిలిస్తీయుల మందిరంలో ఆ యొక్క దాగోన్ గుడిలో ఆ యొక్క మనసు పెట్టిన దేవుడి మరి అందులో దేవుడు ఏం చేశాడు, ఈ అష్టోది వాడిని ఈ ఫిలిపీయులను గడ్డల రోగంతో మొత్తం వదిలిపెట్టాడు. అందరికీ గడ్డల రోగం వచ్చేసింది. అందరూ ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ యొక్క దేవుని మందసం మన దగ్గర ఉండడం వల్ల ఈ గడ్డల రోగంతో ఆయన మనం ముద్దుతున్నాడు, ఇప్పుడు దాన్ని ఎట్లా వదిలించుకోవాలా అని వారు ప్లాన్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల గతి ఏంటి చూద్దామా, చూసి ముగించుకుందాం. ఇస్రాయేల్ ప్రజల గతి ఏంటి, 7వ అధ్యాయం పోదాం. ఇప్పుడు హౌ ద టేబుల్స్ ఆర్ టర్న్, ఎప్పుడు ఎట్లా యుద్ధం గెలుస్తారో సూక్ష్మంగా చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి ఇస్రాయేలీల ప్రజల గతి ఏంటి, మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. 2-3 వచనాలు, మందసము కిర్యత్యామరీంలో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను, ఇస్రాయేలందరూ యెహోవాను ఆశ్రయింప దుఃఖించుచుండగా సమూయేలు ఇస్రాయేలందరితో ఇట్లనెను, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొని నేడలా అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించను. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దుఃఖముఖంగా ఉన్నారు. ఎందుకంటే కిర్యతైదీము ఆ యొక్క ఫిలిప్పీల దగ్గర ఈ యొక్క మందసం ఉండడము వాళ్ళకి సంతోషంగా లేదు. సో వితౌట్ ద మందసం, దేవుని యొక్క ఆర్క్ మందసము లేకుండా ఇస్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు. ఆ ఫిలిస్తీన్ ప్రజలు మందసం పెట్టుకొని బాధపడుతున్నారు. యు సీ ద డిఫరెన్స్. మందసం వారి దేశంలోనే ఉంది, కానీ దేవుడు వారి గడ్డల రోగంతో మొత్తి వారు బాధపడుతున్నారు. అయ్యో ఈ మందసం మాకొద్దు అన్న స్టేజ్లో ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలేమో మందసం లేకుండా దుఃఖముతో బాధతో, ఎందుకంటే వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలైన మనము ఒక క్షణం కూడా బతకలేము. సో ఇస్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు, అయ్యో మందసం లేదే, దేవుని సన్నిధి లేదే. ఆ టైంలో సమయాలు పాపకు వస్తున్నాడు. హీ హాస్ కమ్ విత్ రైట్ డయాగ్నోసిస్ విత్ రైట్ మెడిసిన్ అండ్ రైట్ యాక్షన్. ఒకటి అంటున్నాడు, అయ్యా మీరు దేవుని వైపు మరల్చి విగ్రహారాధన విడిచిపెట్టి మీ పాపాలు ఒప్పుకొని పట్టుదలతో ప్రభు వైపు చూస్తే సింపుల్, మీరు ఫిలిస్తీన్లు యుద్ధం గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. ఎంత కరెక్ట్గా ఇదే అప్పుడు ఎవరో గారు చెప్పుంటే, మొదటి సామ్యుల 4వ అధ్యాయంలో చెప్పుంటే 30,000 మంది ఇశ్రాయేలు బతికుండేవారు. ఓ ప్రీ ఫీనియాసులు బతికుండేవారు. ఈ మందసం పట్టుబడి ఉండేది కాదు, ఇన్ని అవమానం జరిగేది కాదు. ఈ చెప్పేవాళ్ళు ఎవరు లేక ఏం చేశారు, దే వెంట్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ దే బ్రాట్ బిగ్గర్ అండ్ బిగ్గర్ లాస్. ఇప్పుడు సమయాల్ వచ్చి ఆ మాట చెప్పడము, యుద్ధం గెలవాలంటే మీరు యెహోవా వైపు తిరగాల, ఆయన ఎందుకు భయభక్తులు కలవాలా, మీలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ తొలగించాలా, మీరు పట్టుదల కలిగి ఆయన దగ్గర క్షమాపణ కోరి మీ పాపాలు ఒప్పుకోరు బస్ ఇచ్చేసేసేయండి అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు చేశారు. ఏం జరిగిందో చూసి ముగించుకుందాం. ఏం జరిగిందో చూసుకుందాం అందరం కలిసి. 6వ వచనం, వాళ్ళందరూ కూడా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి దేవా యెహోవా దృష్టికి మేము పామాత్రులని ఒప్పుకొనిరి. ఇది వారు చేసిన ఒప్పుకున్నారు, తమ పాపాలన్నీ ఒప్పుకున్నారు, విగ్రహాలన్నీ విడిచిపెట్టారు. ద రిజల్ట్ చూద్దామా, 9-10 వచనాలు మనమందరం కలుస్తాం. 9-10 వచనాలు, సమూయేలు పాలుబడిన ఒక గొర్రెపిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేల్ పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేల్ మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమిచ్చి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేల్ చేత ఓడిపోయిరి. సింపుల్ మోక్ష, సింపుల్ సూక్ష్మంలో మోక్షం. ప్రభు ఏం చెప్పాడు, యుద్ధము నాది మీరు గెలిచి చూడండి, అదే జరిగింది. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఎప్పుడైతే తమ తప్పిదాలు ఒప్పుకున్నారో, తమ పాపాలు ఒప్పుకున్నారో, వారు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగినారో, ఇప్పుడు సమయాల ప్రవక్త ప్రభువుకు తగినట్టుగా వారికి దహన బలి కాదు, ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదు. అది సమయాలకు తెలుసు. హోప్రి ఫీసులు పాపం చేశారంటే వారు పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాకుండా వారి పాపాల నిమిత్తము రక్తం చిందించబడాలి. చేయలే, ఏంటి చిన్న చిన్న పాపాలు అడ్జస్ట్ చేసుకొని పోతాంలే. కానీ సమయాలు వచ్చి వాట్ గాడ్ వాంట్స్, దేవుడి చిత్తం ఏంటి అది తెలుసుకొని ఆ ప్రకారం చేసి ఒక బలి అర్పించిన తర్వాత వీరు యుద్ధానికి ఇప్పుడు ఎవరు పోతున్నారు తెలుసిన, ఇస్రాయేల్ బోలా. వాళ్ళ పాటికి వాళ్ళు హాయిగా ప్రభువు స్తుతిస్తూ గణపరుస్తూ మరి బలు అర్పించుకొని వాళ్ళు హాయిగా తమ పాపాలు ఒప్పుకొని సమయాల ప్రభుత్వం వాళ్ళు దేవ మందస్ వాళ్ళు ఆ యొక్క పాలెంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి ఫిలిస్తీన్ యుద్ధం చేసేటకు వచ్చారు.
ఇప్పుడు ఇస్రాయల్ ఏం చేయలేదు, ప్రభువా మమ్మల్ని కనికరించాదో వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చేసారు, అదో ఒక కిలోమీటర్ ఏం ప్రార్థన చేయలేదు. ప్రభు ఏం చేశాడు, వీరు ఎప్పుడైతే ప్రభువుకు తగినట్టుగా జీవించారో అక్కడ వారు ఆ ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు మెరుపులు ప్రభు కురిపించాడు. యు సీ ద ఫన్ హౌ గాడ్ వర్క్స్. వీరేమో హాయిగా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా, ప్రభువుని స్తుతించుకుంటా, బలులు అర్పించుకుంటా, అక్కడ వాళ్ళు ఆ ఉరుములు మెరుపులు ఎట్లయిపోయిందంటే వారు ఉన్న చోటంతా కూడా చీకటిమయమైపోయి ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియక ఒకరినొకరు పొడుచుకునే ఆ ఉరుములు మెరుపులు ఏం అర్థం కాదు వాళ్ళకు. ఆ విధంగా ఫిలిస్తీన్ అందరూ ఒకరినొకరు చంపుకొని అందరూ ఫిలిస్తీన్లు చచ్చిపోయినారు. ఇస్రాయేల్ ఒకడు కూడా చావలేదు, ఇస్రాయేల్ ఒకడు కూడా చంపలేదు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఇస్రాయేల్ ఒక్కడిని చంపలేదు, యుద్ధం చేయలేదు, అక్కడ వారందరూ చనిపోయి పడిపోయినారు. ఎవరు చేసింది కార్యం? ఇది రాసింది, యెహోవా గొప్ప ఉరుములు మెరుపులు ఉరిపింపగా ఈ ఫిలిస్తీన్లు తారుమారైపోయి ఒకరినొకరు ఆ చీకట్లోనో ఆ వెలుతురులోనో ఏమో తెలియదు చూసుకొని ఒకరినొకరు చంపుకొని ఫిలిస్తీన్ అందరూ కూడా చనిపోయినారు. ఇస్రాయేల్ సక్సెస్ఫుల్. దిస్ ఇస్ సింపుల్ అండి. దీనికి పెద్ద లాజిక్, పెద్ద బిటిహెచ్లు, ఎంటిహెచ్లు, ఏసీటీసీ కాలేజీలు, ఎంత పెద్ద 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 విద్వాంసులు, డాక్టరేట్స్ అవసరం లేదు. సింపుల్ లాజిక్. సమయాల ప్రవక్త వచ్చి, అయ్యా మీరు కానీ మీ పాపాలు ఒప్పుకొని ప్రభు వైపు తిరిగి విగ్రహాలను తీసేసి మీ దేవతలను వదిలిపెట్టి మీరు ప్రభు వైపు తిరిగితే మీరు ఇస్రాయేల్ మీరు ఫిలిస్తీన్లు గెలుస్తారని చెప్పాడు. అదే ప్రకారం చేశారు. ఎంత చక్కగా యుద్ధము చేయకుండానే వారు ముద్యంలో గెలుపు కందుతున్నారు. అప్పుడేమో యుద్ధం మందసం పెట్టుకుని పోయినారు. ఇప్పుడు మందసం లేదు, మందసం ఇంకా కిరియాతీంలో ఉంది 20 సంవత్సరాలుగా. సో ఇప్పుడు మందసం లేదు, ఏమి లేదు, కానీ యుద్ధంలో తారుమారైపోయింది. ఎందుకంటే డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. సోదరు బాక్సింగ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. దేవుడు ఏదైనా చెప్పినాడు అంటే అదే చేస్తారు, కానీ దానివల్ల నష్టం వస్తుంది, దానివల్ల కీడు కలుగుతుంది, దానివల్ల అపవాద్, నో నో, లెట్ ఎనీథింగ్ కమ్, బట్ ఐ విల్ డూ వాట్ మై గాడ్ టెల్స్ మీ టు డూ. అందుకే ఈజ్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ గాడ్ సర్వెంట్. మన జీవితాలు సత్యం నేర్చుకోవాలి, వాళ్ళ పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. నీ జీవితం ఏదైనా వచ్చిందంటే ఆస్క్ ది లార్డ్, గో టు ద లార్డ్, డోంట్ గో టు ఎనీ పర్సన్. ఏ పర్సన్ నీకు సాయం చేయలేడు. వెన్ అవర్ గాడ్ ఇస్ అలా, మన గాడ్ మన ప్రభు చచ్చిపోతే అప్పుడు ఇంకా ప్రజలు దేనికి ఉండి. వెన్ విల్ అవర్ గాడ్ డై, చనిపోయి సమాధి చేయబడి మూడు దినాలు లేచిన దేవుడు మనకు ఉండగా ఆయన మనకు అందుబాటులో అడగకుండా, మీరు ఇంతవరకు ఏం అడగలేదు, అడగండి, విశ్వాసంతో మీరు అడిగితే నేను మీకు ఇచ్చేది సిద్ధంగా ఉండదు, నా నామన తండ్రి మీద ఏ గడు తీస్తాను, అన్ని వాగ్దానాలు చేస్తే ఎవరికది, ఎవరో కోసం కాదు, నీ కొరకు నా కొరకు చేశాడు. సో యూ బిలీవ్ దట్ అండ్ గో టు ద లార్డ్ హూస్ ఎ లివింగ్ గాడ్, హీ విల్ టాక్ యూ. ఎందుకంటే నీకు ప్రతికూలమైన పరిస్థితిని జీవితాలు అమర్చించాడు దేవుడు. సీ హౌ మచ్ ఈస్ కన్సర్న్ అబౌట్ యూ. అటువంటి ఆయన దగ్గరకు పోయి పలకరించి, ప్రభా కనికరించు అంటే మాట్లాడ్డా, నీకు జాబ్ ఇవ్వడా, ప్రియమైన వర్లారా, మీకు అది తెలియకుండా ప్రజల దగ్గరికి మనుషుల దగ్గరికి పరిగెత్తుంటా, ఏ మనుషుల దగ్గర చెప్పుకుందామా మన కష్టం, ఎవరి దగ్గరికి పోదామా అని కాసుకుంటామే, కానీ ప్రభు ఉన్నాడు, ప్రభు మనకు దిక్కు, ఆయనే మనకు సర్వస్వం, నో మానవుడు కెన్ హెల్ప్ అస్ అని ఆటిట్యూడ్ ఎందుకు దేవుని దగ్గరికి పోకూడదు. ప్రభు నేను ఓడిపోయినాను, సెలెక్ట్ కాలేదు, వై? ప్రభు చూపిస్తారు, అమ్మా దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యూ, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, సెటిల్ ద ప్రాబ్లమ్ అండ్ గో, యూ విల్ గెట్ సెలెక్టెడ్. నువ్వు సెటిల్ ద ప్రాబ్లమ్ గో, యూ విల్ గెట్ త్రూ, యూ విల్ పాస్, యూ విల్ డూ. ఎందుకు వచ్చిందంటే ప్రభు అనుమతి ఎందుకు ఇచ్చాడంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యాడ్ సెటిలైట్. అందులో నువ్వు సెటిలైట్ చేసుకున్నావా, యువర్ సక్సెస్ఫుల్. వాళ్ళు కూడా 7వ అధ్యాయంలో ఏం చేశారు, పరిస్థితులు సెటిలైట్ చేసుకున్నారు, ఏ కష్టం లేకుండా. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, దేవుడు చేసే కార్యాలు ఎత్తుంటే అప్పుడు చూస్తావు. ఇప్పుడు నువ్వు సొంత శక్తితో సొంత బలంతో చేస్తే ద రిజల్ట్స్ విల్ బీ లైక్ దిస్, 4,000 మంది చనిపోవడము, 30,000 మంది చనిపోవడం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పద్ధతి ప్రకారం పోతావో, దేవుడి చింత ప్రకారం చేస్తావో, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు అసలు కత్తి తీయాల్సిన పనులే, చంపాల్సిన పనులే, పొడవాల్సిన పనులే, ఏం చేయాల్సిన అంత వాళ్ళు వాళ్ళే. సీ హౌ గాడ్ డస్, దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ గాడ్. అటువంటి నమ్మదగిన దేవుడు పట్టుకోండి, మీ జీవితంలో ఆయన చేర్చుకోండి. లెట్ బి ద హెడ్, లెట్ బి ద లార్డ్, లెట్ బి ద గాడ్ ఆఫ్ యూ పర్సనలీ. అటువంటి దేవుడు మనకు ఉండగా వాట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు బి కన్ఫ్యూజ్డ్. ఈజ్ అ లివింగ్ గాడ్, ప్రార్థన జవాబిచ్చే దేవుడు, ఆయన మొరపెట్టే, ఆయన వినిపించి మనకు ఆ మొరకు జవాబు ఇచ్చే దేవుడు. అటువంటి వండర్ఫుల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. క్యాన్ యూ ట్రస్ట్ దట్ గాడ్? ఎస్. ఈజ్ అ రిలయబుల్ గాడ్, ట్రస్ట్ వర్ది గాడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నమ్ముట నీ చేతనైతే నమ్మువారికి సమస్తం సాధ్యం. బిలీవ్ అంటే, అండ్ టిల్ టుడే నమ్మిన వారిని ప్రభు ఎప్పుడు మోసం చేయలేదు. నువ్వు నమ్మి ప్రభు వైపు తిరిగినావంటే ఒకవేళ ప్రభుకి ఇష్టం లేకపోయినా చేస్తాడు నీకోసం, బికాస్ బై అవర్ ఫెయిత్ వీఆర్ మూవింగ్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతులను ఆయన మనం విప్పి ఆయన మనకు తప్పకుండా పని చేసేటట్టుగా, మన ఆశీర్వదించేటట్టుగా, మనకు సహాయం చేసేటట్టుగా, వీఆర్ మేకింగ్ హిమ్ టు డూ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ హిమ్. ఆయన నువ్వు ఆయన మీద విశ్వాసం ఇచ్చిన తర్వాత హీ విల్ నాట్ డిచ్ యూ. దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ట్రై దట్ గాడ్. ఆ దేవుడు రుచించండి, జీవితం అనుభవించండి. ప్రభు తన వాక్య భాగం దీవించిన కాక.
ప్రియమైన బిడ్డ, మన అపజయానికి, మన పతనానికి, మన ఫెయిల్యూరైకి, మనం పడిపోవటానికి, మనం కట్టబడకుండా వెనకబడిపోవటానికి కారణం ఏంటో దేవుని వాక్యం చాలా చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చింది. ఇది ఒక మంచి అవకాశం నీ జీవితాన్ని కట్టుకోవడానికి, నీ జీవితానికి విజయం తీసుకురావడానికి ఆ ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకే ఒక చక్కటి మాట దేవుని వాక్యం మాట్లాడింది, మనలో పాపం ఉంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేము. యవన బిడ్డ, నిన్ను కన్స్ట్రక్షన్ చేయాలని, నేను కట్టాలని, నీకు విజయం ఇవ్వాలని, నీ జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలని, నిన్ను బ్లెస్సింగ్ చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకే ఒకటి మన వాక్యం చెప్తూ వచ్చింది, మనలో పాపం ఉంటే అభివృద్ధిలోనికి రాలేము. దాన్ని పశ్చాత్తాపడి విడిచిపెట్టినట్లయితే మంచి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను కడగడానికి, నీకు విజయం ఇవ్వడానికి, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రేమ గల దేవుడు ఆయన రెండు చేతులు చాచి నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది నాకు కాదులే అని వెళ్ళిపోయి జీవితంలో నష్టపోవద్దు. ఎంతో మన యొక్క ఇజ్రాయేలీల ఫిలిస్తీన్ల యొక్క వారి జీవితాల్ని మనకు చక్కగా చూపిస్తూ వచ్చినాడు. ఒకే మాట, దేవుని శక్తిని ఆశ్రయించాలంటే మనలో పాపం ఉండటానికి, ఈ పాపాన్ని ఒప్పుకో, అది ఏ విధమైనటువంటి పాపమైనా సరే, ఎవరు చూడలేరు, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నానేమో, దేవుడు ప్రతి అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు విజయానికి రావాలంటే, అభివృద్ధికి రావాలంటే, నువ్వు బ్లెస్సింగ్లోనికి రావాలంటే, నీ జీవితం కట్టబడాలంటే సూక్ష్మంలో మోక్షం దేవుని వాక్యం చెప్తూ వచ్చింది. నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ద్వారా నువ్వు కడగబడినట్లయితే మంచి అభివృద్ధిలోనికి వస్తావు, నువ్వు విజయాన్ని పొందుతావు. రండి ప్రార్థన చేసుకుందాం. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపడు, దేవుని ద్వారా కడగబడు, నువ్వు అభివృద్ధిలోనికి రా. దేవుని యొక్క కోరిక అదే, దేవుడి హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీ అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రతి యవన బిడ్డతో ప్రభువా మీరు చూటిగా, చక్కగా, ప్రేమగా మాట్లాడుతూ వచ్చారు. వాస్తవం ప్రభు, మా పతనానికి, మా అపజయానికి, మా అభివృద్ధికి, మేము పడిపోవటానికి, వెనకబడిటానికి, వీటన్నిటి కూడా ప్రభు మాలో ఉన్నటువంటి పాపమే అని చూపిస్తూ వచ్చిన వాస్తవం ఆయన. మాలో పాపం ఉన్నంత కాలము మీ శక్తిని ఆశ్రయించలేము అనే మాటను మాకు గుర్తు చేస్తూ వచ్చినారు. ఎంత మంచి దేవుడు తండ్రి. వచ్చిన ప్రతి ఎవరి బిడ్డకందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. విన్న ఈ వాక్యాన్ని ప్రభా వారు హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తు అనే బండ మీద వారి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఎవరు కూడా ఓటమి చెందటానికి మీరు ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు కాదయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ ప్రభువా మరి పోరాటంలో ఉంటున్నారో, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారిని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి, వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ దయగలిగిన తండ్రి, మరి ఒకసారి మీ మాటను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ప్రభువా, మీ అపారమైనటువంటి మీ ప్రేమకై మేమే అర్పించగలం తండ్రి. మరి ఒకసారి ఎవరి బిడ్డలను అందరినీ మీరు ప్రొటెక్ట్ చేయమని, ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారో, మెడికల్ హాస్టల్ ఎవరిన బిడ్డలు ప్రభు వారి సెలవులు ఇంటికి వెళ్ళి ఉంటున్నారు, వారి భాగాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ముందుండే పరిచర్యకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన దీవెనలు కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును, వచ్చిన ప్రతి యవన బిడ్డకును ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.